హాయ్ ఫ్రెండ్స్, నేను మురళి. వెల్కమ్ టు మురళి జోన్. మనం ఇక్కడ చూస్తుంది బీఆర్టీఎస్ రోడ్ అండి. మాచవరం పడవల డ్రైవ్ సెంటర్ అంటారు. బీఆర్టీఎస్ రోడ్లో ఇవన్నీ వెహికల్స్ అన్నీ ఆగి ఉన్నాయి కదా. గవర్నమెంట్ ఇవన్నీ కూడా ఫుడ్స్ అంటే బిస్కెట్స్ కానీ అలాగే పాలు కానీ మీద ఈ వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సహాయార్థం. ఇది విజయవాడలోని అన్ని రోడ్లు, బందర్ రోడ్డు అయినా అలాగే ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అయినా కాలేజీలు ఎక్కడ వీలుంటే అక్కడ అన్నీ కూడా నిండిపోయి ఉంటాయి ఇట్లా సరుకులతోటి లారీలు. మ్యాక్సిమం వీలైనంత వరకు మీకు విజయవాడలో ఉన్న ఫుడ్స్ డెలివరీ కోసం వచ్చినటువంటి లారీలను చూపించడానికి ప్రయత్నం చేస్తాను. అంటే ఇప్పుడు ఎవరు గవర్నమెంట్ తీసుకొచ్చిన ఇవన్నీ కూడా వరద బాధితులకి ఏమేమి సప్లై చేస్తున్నారు? అవునవును, మునిగిన ఇక్కడ ఏమేమి ఇక్కడ నుంచి చిన్న వ్యాన్ల ద్వారా సప్లై చేస్తున్నారు? అక్కడ చూస్తున్నాం ఆల్రెడీ లోడింగ్ జరుగుతుంది. అంటే ఈ పెద్ద లారీల్లో తీసుకొచ్చి రైస్ కానీ పాలు కానీ బిస్కెట్లు కానీ ఏదైనా కానీ వరద బాధిత ప్రాంతాలన్నిటికీ ఇక్కడ ఇక్కడ ఒక దగ్గరే కాదు, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అయినా అలాగే సిద్ధార్థ కాలేజ్ అయినా ఎక్కడ బందర్ రోడ్డు అయినా ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఈ ఫుడ్స్కు సంబంధించిన ఫుడ్ లోడ్ అయిన కంటైనర్స్ ఎన్నో ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తున్నాం బీఆర్టీఎస్ రోడ్డే, కానీ ఇది భాను నగర్, మధుర నగర్కి వెళ్ళే రోడ్డు ఇది. ఇక్కడ ఎటు చూసినా కూడా వ్యాన్లు అలాగే నిత్యావసర సరుకులు పంపించే వ్యాన్లలో ఇక్కడి నుంచి లోడ్ చేసుకొని వెళ్తున్నారు. మనం ఇందాక చూపించింది మాచవరం డౌన్ నుంచి పడవల డ్రైవ్లోంచి ఉన్నటువంటి ఏరియా. బీఆర్టీఎస్ రోడ్డు ఇట్లా వ్యాన్ల ద్వారా నిత్యావసర సరుకులు వరద బాధిత ప్రాంతాలకి సప్లై చేస్తున్నారు. మనకి ఇక్కడ చూడొచ్చు అచ్చంపూర్ వరకు ఇక్కడ అడిగితే దగ్గర దగ్గర ఎక్కడ రోడ్లన్నీ పెద్ద రోడ్లన్నీ కూడా ఇట్లా వరద బాధితులకు సహాయార్థం వచ్చేటటువంటి ఫుడ్స్కు సంబంధించిన లారీలతో నిండిపోయినాయి విజయవాడ రోడ్లన్నీ కూడా. ఇక్కడ మనం చూడొచ్చు లోడ్ చేస్తున్నారు వ్యాన్లలో. అంటే ఇక్కడ జోన్స్గా విజయవాడ వరద బాధిత ప్రాంతాల్లో జోన్స్గా విడదీసి రెడ్ జోను, ఎల్లో జోను, గ్రీన్ జోను అలా విడదీసి ఏదైతే రైస్ అలాగే బిస్కెట్స్ అలాగే నిత్యావసర సరుకులు అన్నీ కూడా అన్ని ప్రాంతాల విజయవాడ వరద బాధిత ప్రాంతాలన్నిటి కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. భానునగర్ ఇది కూడా ఆ చివర మధుర నగర్కి వెళ్ళారు. ఆ చివర తన చూపు మేరలో మొత్తం లారీలే కనిపిస్తున్నాయి మనకు. ఇవన్నీ కూడా వర్షం పడుతుంది. వర్షంలో కూడా ఏదైతే నిత్యావసర సరుకుల వ్యాన్స్ ఉన్నాయో ఆ వ్యాన్స్ ద్వారా అన్ని ప్రాంతాలకి చేరవేస్తున్నారు. మనకి ఇక్కడ మధుర నగర్ వెళ్ళే రోడ్డు ఇదంతా కూడా ఇక్కడ మన పోలీస్ సిబ్బంది కానీ నిత్యావసర సరుకులు వ్యాన్లు కానీ ఆల్రెడీ వర్షంలోనే ఇవన్నీ లోడింగ్ అన్లోడింగ్ జరుగుతున్నాయి. ఇవి వరద బాధిత ప్రాంతాల్లో నిత్యావసర సరుకులు పంపిణీ కోసం మనం చూస్తున్నాం. ఇది వచ్చేసి ఫుడ్ జంక్షన్ ఏరియా. అంటే మనకు సత్యనారాయణపురం అలాగే సింగనగర్ వెళ్ళే జంక్షన్ దగ్గరలో కొత్త వంతెన దగ్గర నుంచి సింగనగర్ వెళ్ళే ఏరియా లక్ష్మీనగర్ ఆ ఏరియా అనమాట. అంటే రైల్వే క్వార్టర్స్ అవతల వైపు అంతా రైల్వే క్వార్టర్స్ ఉంటాయి. చూసారా కనుచూపు మేరలో అక్కడ మాచవరం దగ్గర నుంచి చూపిస్తున్నాను. కనుచూపు మేరలో మొత్తం వ్యాన్లన్నీ కూడా సరుకు డిస్ట్రిబ్యూషన్లో మునిగి ఉన్నారు. ఎవరైతే పోలీస్ సిబ్బంది కానీ అధికార యంత్రాంగం కానీ చూస్తే మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇటువైపు ఇదంతా కూడా పోలీస్ క్వార్టర్స్ ఏరియా. ఇక్కడ టాయిలెట్స్ కూడా అరేంజ్ చేశారు. టాయిలెట్స్ కనుచూపు మేరలో మొత్తం ఫుడ్ సప్లైకి సంబంధించిన వ్యాన్లు అలాగే లారీలు ఇవన్నీ కూడా మనకు ఇక్కడ లోడింగ్ అన్లోడింగ్ జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తున్నాం సరుకులు అయితే మనకు లోడింగ్ అవుతుంది చిన్న వ్యాన్ల ద్వారా. ఫుడ్ జంక్షన్ ఏరియా. ఇక్కడ టాయిలెట్స్ కూడా అరేంజ్ చేశారు. అంటే అత్యవసర పరిస్థితుల్లో ఎక్కడ పడితే అక్కడ పాసిపోయడం కానీ అలాగే ఇంకా వేరే టాయిలెట్ కానీ వెళ్ళడం కోసం చాలా చాలా చోట్ల ఉన్నాయి ఈ రోడ్లు. బీఆర్టీఎస్ రోడ్లో ఇంత
వర్షంలో కూడా పంపిణీ కార్యక్రమం చాలా ముమ్మరంగా జరుగుతుంది. ఈ ఫుడ్ జంక్షన్ దాటిన తర్వాత కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఏరియా ఇదంతా కూడా సత్యనారాయణపురం జంక్షను, శారద కాలేజీ, ఫేమస్ కాలేజీ ఉంది కదా, శారద కాలేజీ జంక్షన్ అన్నమాట. సత్యనారాయణపురం ఏరియా ఇదంతా కూడా సూపర్ నుంచి వరుసగా కనిపిస్తున్నాయి. ఇది కేదార్ ఏరియా అండి. ఇది ఏరియా బీఆర్టీఎస్ రోడ్డు. ఈ ఏరియా పేరు సత్యనారాయణపురం. ఇటువైపు సత్యనారాయణపురం, ఇటువైపు సత్యనారాయణపురం జంక్షన్ దగ్గరలో. సత్యనారాయణపురం గేటు దాటిన తర్వాత చూడండి, చివరి నుంచి వరుసగా ఇవన్నీ సరుకులన్నీ నింపుకొని వరద బాధిత ప్రాంతాల్లో, అలాగే సహాయ అదే మన సరుకులు పంపిణీ కోసం వ్యాన్లన్నీ కూడా వెళ్తున్నాయి. కొన్ని లోడ్ చేస్తున్నారు. చాలా బిజీగా ఉన్నారు ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా. వర్షం అయితే బాగా పడుతుంది, రాత్రి నుంచి పడుతూనే ఉంది వర్షం. అవతల వైపు మనకు ఈ బీఆర్టీఎస్ రోడ్ని రైవస్ ఏలూరు కాలు వస్తుంది. అవతల వైపు మామిడికాయ పాకలు, ఆ ఏరియా అన్నమాట. ఇది ఈ లారీల్లోంచి లోడ్లన్నీ కూడా చిన్న వ్యాన్లో నింపుకొని వరద బాధిత ప్రాంతాలకు వెళ్ళి సప్లై చేస్తున్నారు. ట్రాక్టర్లో కేదారేశ్వరపేట ఏరియా అంతా కూడా ట్రాక్టర్లో వాటర్ బాటిల్స్ అన్నీ, వాటర్ బాటిళ్ళు దీంట్లో ట్రాక్టర్లో ఫిలప్ చేసుకొని వరద బాధిత ప్రాంతాల్లో పంచడానికి ఇక్కడ లోడ్ చేసుకుంటున్నారు ట్రాక్టర్లలో. ఇక్కడ అధికార యంత్రాంగం అంతా, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఎవరి శక్తి వంచనకు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇవి దీంట్లోకి అన్ని లోడ్ చేసేవన్నీ కూడా వాటర్ బాటిల్స్. ఎందుకంటే అంత మురుగునీరున్న ఏరియాలో మొత్తం వాటర్ చాలా అవసరం ఉంటుంది. ఆహారం లేకుండా ఉండగలుగుతుంది, కానీ వాటర్ లేకుండా అసలు ఉండలేని పరిస్థితిలో ఉంది. ఇది బందర్ రోడ్డు అండి, కలెక్టర్ ఆఫీస్ దగ్గరలో. చూసారా, ఐనాక్స్ థియేటర్ దగ్గరలో టిప్పర్స్, అలాగే ఫైల్ సంబంధించిన వాహనాలు ఇంకా చాలా ఉండాలి. అంతా కూడా కలెక్టర్ ఆఫీసు. ఇదంతా కూడా స్టేడియం, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం. మనం చూడవచ్చు పాలో వ్యాన్లు కానీ అన్నీ, వాటర్కి సంబంధించి పాలో వ్యాన్లు, అలాగే ట్రాక్టర్లు, అటువర్లు సరుకులకు సంబంధించిన అన్నీ మొత్తం స్టేడియం మధ్య భాగం అంతా కూడా నిండిపోయి ఉంది. సంఘం పాలు, స్కూల్ బస్సులు, అలాగే ఇంకా చాలా ఉన్నాయి మొత్తం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కూడా. ట్రాక్టర్లు, అలాగే పోలీసు యంత్రాంగం, ఇవన్నీ కూడా స్టేడియం. మనకు ఏదైతే క్రికెట్ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఉందో ఆ స్టేడియంలో ఆదివారం నాడు ఉదయం పరిస్థితి ఇది.